దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ద్వాదశ రాశులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుధుడు కానివ్వండి, రవి కానివ్వండి, అవన్నీ 20 రోజులకి మారుతుంటాయి ఒక రాశి నుంచి ఇంకో రాశికి. అలాగే శుక్రుడైనా 20 రోజులు మారుతాడు, కుజుడు 45 రోజులు, రవి నెలనాడు. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు 4 అండి. ఒకటేమో గురు, సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి. రాహుకేతులు ఏనార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి. ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ 4 గ్రహాలని బేస్ చేసుకునే చెప్పాలి. ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 1/5/2024 నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు. సో గురువు అక్కడ ఉంటాడు అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో. నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం, అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా. కేతు వచ్చి మనకి కన్యారాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో, స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు. ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా. ఎందుకంటే గురువు ఇంపార్టెంట్, ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా, అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్, అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు, అంటే మాస్టర్స్ చేస్తున్నాడు, అయితే మెడిసిన్ చేస్తున్నాడు, అలాగే ఉద్యోగం, ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్, అలాగే గృహం, వాహనం, వివాహం, సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం. అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడన్నమాట. కాబట్టి ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, 9వ ఉన్నాడా, 11వ స్థానంలో ఉన్నాడో చూడాలి. సో 2, 5, 7, 9, 11 స్థానాలు శుభఫలితాన్ని ఇస్తాడు గురువు. సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురువు అనేవాడు ఎప్పుడు మారుతాడని ఎలా తెలుసుకోవచ్చు అంటే, పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురువు వేరే రాశిలోకి మారినట్టమాట. సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి, అది కూడా 1 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 1 మే నుంచి గురువు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు. గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వాళ్ళకి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ 3 నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మేషరాశిలోకి వస్తుంది. ఈ మేషరాశి వారికి పుట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అంటే 12 రాశుల్లో అత్యద్భుతంగా ఉన్నది మేషరాశి వారికి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు మనకి 1 మే నుంచి మారుతున్నాడు, 1/5/2024 నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు. సో ద్వితీయ స్థానం అయింది. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం అయింది. సో కుటుంబంలో కలహాలు ఏం లేకుండా చాలా బాగుండడం, అలాగే నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం చాలా బాగుండడం, వాక్ అంటే వాక్ మనం ఎలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళందరూ మనకి ఇంప్రెస్ అవ్వడం, అంటే మన పనులు జరగడం, ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ కష్టపడకుండా మన పనులన్నీ జరగడం, ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా ధనస్థానం కూడా అయింది. ధనం అంటే మనకి ధనం అన్ని విధాలు కూడా, అంటే వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం, అలాంటివన్నీ కూడా మనకి ధనం అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో ద్వితీయ స్థానంలో వచ్చేటప్పటికి ఈ 4 పనులు జరుగుతాయి అన్నమాట. ఇక శని వచ్చేసి మనకి లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానం అంటే లాభాన్ని చేకూర్చేవాడు, అది కూడా మనకి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక రాహు వచ్చేసి మనకి వ్యయస్థానంలో ఉన్నాడు, అది చాలా అత్యద్భుతమైన స్థానం రాహుకి. కేతు వచ్చేసి 6వ స్థానంలో ఉన్నాడు.
కాబట్టి రాహు, కేతు, గురు, శని ముఖ్యమైన నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం కాలం పాటు అన్ని రాశుల కన్నా బాగున్న రాశి మటుకు మేషరాశి వారికండి. కాబట్టి వాళ్ళు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. తెలివితేటలు ముఖ్యంగా పెంచుకునే సమయం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి సరైన సమయం, అలాగే విద్యార్థులకి రాజకీయ నాయకులు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఈ 2024 ఎలక్షన్స్ అటు ఆంధ్రాలో కానివ్వండి ఎమ్మెల్యే పోటీగా, అలాగే ఎంటైర్ ఇండియాలో ఎంపీగా ఎవరైతే పోటీ చేస్తున్నా కూడా, లేదా మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యేగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా 24 తర్వాతే, అంటే రిజల్ట్ అనేది మటుకు మనకి 1 మే తర్వాతే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గురుబలం అనేది మేషరాశి వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నెగ్గేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. కాబట్టి మెయిన్ గురుబలం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక గురుబలం కాకుండా శని, రాహుకేతు బలాలు కూడా ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నెగ్గేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులు వాళ్ళు ఏం పట్టుకున్నా కూడా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, కొత్తది వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, అలాగే క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయి, అప్పులు వాళ్ళ బెడద కూడా తప్పుతుందని చెప్పుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, అవసరానికి డబ్బు సమకూరుతుంది, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, అలాగే మీరు ష్యూరిటీస్ పెట్టవచ్చును, అలాగే మధ్యవర్తిత్వం వహించవచ్చును, అలాగే శుభకార్యాలతో మీళ్ళు కళకళలాడుతుందండి. అంటే ఇలా అన్నీ మీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. సో మేషరాశి వారికి స్టార్టింగ్ రాసైనా మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలం అంతా కూడా. గురుగారు, విదేశాల్లో విద్యార్థులు విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి ఎలా ఉండబోతుంది మరి? తప్పకుండా అంటే ఇప్పుడు విదేశాల్లోనే కాకుండా మనకి ఇక్కడైనా ఇండియాలోనే సరే ఎక్కడైనా సరే విద్యార్థులు మటుకు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. నేను వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్కులతోటి ఉన్నత స్థితికి చేరుకుంటారు, మంచి ర్యాంక్ సంపాదిస్తారు. ఇక్కడ కాలేజీలో అయినా సరే లేదంటే ఫారెన్లో అయినా సరే మంచి ర్యాంక్ సంపాదించి మంచి యూనివర్సిటీ, ఇప్పుడు ఏంటంటే టాప్ 10 ఉందనుకోండి, టాప్ 5 యూనివర్సిటీలో వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఫారెన్ అనవచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు. కాబట్టి విద్యార్థులకు మటుకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలంతో పాటు. కాబట్టి కొంచెం ఇంకొక నెలే ఉంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా వస్తుంది. అలాగే ఉండే ఎంసెట్ రాసేవాళ్ళు ఉంటారు, అలాగే నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటారు, అలాగే సివిల్స్ రాసేవాళ్ళు ఉంటారు, అలాగే గవర్నమెంట్ జాబ్స్ రాసేవాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే ఈ ఏడాది మటుకు వదులుకోకండి, మేషరాశి వారు ఎవరైనా సరే విద్యార్థులు మటుకు ముఖ్యంగా మనకి ఎగ్జామ్స్ మటుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా రావండి, అయితే ఎంబీఏకి రాసేవాడు కానీ ఏదైనా సరే, ఎందుకంటే అదృష్టం అనేది ముఖ్యంగా మేషరాశి వారికి గురువే. ఎందుకంటే యోగ కారకుడు, అదృష్ట కారకుడు, లక్ ఫేవర్ చేసే కారకుడు, అలాంటి గురువు మనకి ద్వితీయ స్థానంలోకి వచ్చి ఈ సంవత్సర కాలం ఉంటాడు. కాబట్టి ఇంతకన్నా మంచి సమయం రాదు. ఇప్పుడు గురువు బలం బాగుందండి, ఆ గురుబలం బాగుంది కాబట్టి శనిబలం కూడా బాగుండాలని లేదు కదా. సో గురుబలం బాగుంది, శనిబలం బాగుంది, రాహుబలం బాగుంది, కేతుబలం, 4 ఎవరికి బాగుండవు, ఏ రాశి వాడికి ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో వ్యాపారస్తులకి చాలా బాగుంటుందని చెప్పారు ఇంతకు ముందే, అయితే స్థిరంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఎలా ఉంది మరి? సో ఉద్యోగస్తులకు కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, లేదంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ కానీ విజిట్ కానీ అసైన్మెంట్స్ కానీ రావడం, ఫారెన్ ఎవరైనా ప్రయత్నిస్తున్నా కూడా ఇది సరైన సమయం. ఎందుకంటే అన్ని బలాలు బాగున్నాయి కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేసి కొంచెం స్మార్ట్ వర్క్ కూడా చేస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగస్తులకి బాగుంటుంది, అలాగే ఫారెన్ వెళ్ళి అక్కడైనా ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సంతాన యోగం ఎలా ఉంది? ద్వితీయ స్థానంలో గురువు ప్రవేశించినందుకు 2 సంవత్సరాల నుంచి సంతాన యోగం లేని వారు చాలామంది ఉన్నారు మేషరాశి వారు. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడే సంతానం కలుగుతుంది. అంటే ఒక్క సంతానం విషయంలో మటుకు భర్త భార్య ఇద్దరిది చూడాలి జాతకం. కాబట్టి ఎవరో ఇద్దరు జాతకంలో గురుబలం ఉంటే కనుక ఆ సంవత్సర కాలం ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు మేషరాశి వారికి 100% గురుబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతాన యోగం, అంటే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే లోపల ఖచ్చితంగా సంతాన యోగం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకా ఎటువంటి పరిహారాన్ని వీళ్ళు పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి? మనకి ఇప్పుడు మేషరాశి వారికి అయితే నాకు తెలిసినట్లయితే ప్రస్తుతానికి 4 గ్రహాలు మెయిన్ గ్రహాలు అన్నీ చాలా బాగున్నాయి కాబట్టి ముఖ్యంగా ఏవి చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ముఖ్యంగా ఎప్పుడైనా సరే వీళ్ళు ముఖ్యంగా మేషరాశి వారి మటుకు పంచమాధిపతి అయిన రవికి సంబంధించిన గ్రహం దేవుడు వచ్చేసి శివుడు అయ్యాడు కాబట్టి శివుడిని మీరు ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. శివుడి అష్టోత్తరం రోజు చదువుకున్నా, అంటే ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసిన, అయితే శివాలయాలకు వెళ్తున్నా, లేదంటే కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు ఏమైనా చేయిస్తున్నా కూడా తప్పకుండా ఈ సంవత్సర కాలం మీకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. గురువు గారు, మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహన యోగం, గృహయోగం, సంతానం, ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి, లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.